లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముంగిట అధికార కాంగ్రెస్ లో చేరికల జోరు పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితులవుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ లను కాదని హస్తం పార్టీలోకి వచ్చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతోంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు సొంత కుటుంబ సభ్యులే షాక్ ఇస్తున్నారు. కేటీఆర్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన ఆయన బావమరిది ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కుటుంబం కంగు తినేలా చేశారు. మైనపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ రావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ సతీమణి శైలిమాకి చిన్నమ్మ కొడుకు ఎడ్ల రాహుల్. అలానే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరనున్నారు. ఒకటి రెండు రోజుల్లో అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో సాగుతున్న పథకాలను చూసి పార్టీలో ఆయన చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వరంగల్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.